అక్కడి నుండి హైదరాబాద్ వెళ్లే సమయాన మధ్యాహ్నం 2 గంటలకు చిన్న కోడూరు మండలం రామునిపట్ల ప్రాంతంలో గోదావరికని డిపోకి సంబంధించిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో అదుపుతప్పి మొదట కుడివైపు డివైడర్ను ఢీకొనడంతో ప్రయాణికులు భయంతో కేకలు వేయడంతో వెంటనే ఎడమవైపు తిప్పగా రోడ్డు దిగి 2 చెట్లను ఢీకొని అదుపుతప్పి వరి పొలంలోకి వెళ్లింది. బస్సు చాలా వరకు డ్యామేజ్ అయింది, కానీ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. పడుకుంటే ఎట్లుంటే ఈ వడ్డు కష్టంగా పడిపోతుంది.